మిస్టర్ చంద్ర, నేను ఈ ఊరొచ్చింది నీ వృత్తిని బయటపెట్టాలని. కానీ ఇన్ని అగ్నిపర్వతాలు మంచి మనసులో ఉన్నాయని నేను ఊహించలేదు. ఇప్పుడు ఆమె కోసమైనా మీరు ఈ వృత్తి మానేయకూడదు. అవును, ప్రభ జైలు నుంచి విడుదలవడానికి ముందే నేను యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. బ్రతికుంటే మా బ్రతుకులకు ఎప్పుడు సెక్యూరిటీ లేదు. ఒక బుల్లెట్ లాగో, కత్తిలాగో, యాక్సిడెంట్ లాగో చావిప్పుడు మా నేడలా ఉంటుంది. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. అలా మీకెప్పుడు జరగదు. అలా జరిగితే ప్రభేమవుతుంది. కానీ ఆ అమ్మాయికి నువ్వున్నావు అన్న తృప్తి ఈ రోజు నాకెందుకో కలిగింది. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. చంద్ర ఎక్కడ? నాకు తెల్ల బాబు. చంద్ర ఇక్కడ ఉంటాడు కదా, ఎక్కడ చెప్పు. సార్ ఏమిటి? రేపటి ప్రోగ్రామ్స్ ఒకసారి. రేపటి ప్రోగ్రామ్స్ రేపు చూసుకోవచ్చులే. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏం కావాలి నీకు? మీ అబ్బాయి చెప్పాడని పేదవాళ్ల కొంపలు పాడు చేయిస్తారా? ఏ పోలీసులైతే దౌర్జన్యం చేశారో వాళ్ల చేతే ఈ రాత్రికి రాత్రి తిరిగి వాళ్ళ ఇళ్ళని బాగు చేయించాలి. నేను చేయించను. నువ్వేం చేస్తావు? నేను నిన్ను కాలుస్తాను. ఐ విల్ కిల్ యు. హలో మిస్టర్ జయసీమా. ఇందాక మీరు డిస్ట్రాయ్ చేసిన ఇల్లు ఎవరు వాళ్ళకి సరిచేసేవండి. కారణాలు అనవసరం, చెప్పింది చేయండి. అలాగే సార్. సార్ అర్ధరాత్రి పిలిచారేంటి? ఏం లేదు శేఖరు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పడగొట్టిన ఇళ్ళన్నీ తిరిగి మన వాళ్ళతో మామూలుగా కట్టించు. అదేమిటి సార్, ఇందాక నేను చెప్పినవారు కూడా పీకించమన్నారు, ఇప్పుడు మళ్ళీ కట్టించమంటారేంటి? ఏం చేయమంటారా బాబు? అప్పుడు పీకించమన్నారు, పీకించమన్నాను, ఇప్పుడు కట్టించమంటున్నారు, కట్టించమంటున్నాను. ఎవరు సార్? మన మొగుడు. నువ్వు వెళ్ళి చెప్పించి. సీఎం మాట్లాడుతున్నాను. ఐజీని మాట్లాడుతున్నాను సార్. పనంతా పూర్తయిందా? పూర్తయింది సార్. మంచిది. మాత్ర వేసుకోండి. మీ నిద్ర చెడగొట్టి మీకు రెస్ట్ లేకుండా చేశాను. నా మీద కక్షతో మీ సూర్యాన్ని అమాయక జనం మీద పగ సాధించొద్దని చెప్పండి. ఇలా మనం పంతాలకు దిగితే ఎవరు చస్తారో, ఎందరు చస్తారో తర్వాత మీరు బాధపడే లాభం లేదు. మా ఇద్దరి మధ్య వచ్చిన గొడవ వల్ల ఇదంతా జరుగుతోంది. దీనికి ఒకటే పరిష్కారం, వచ్చే 31వ తారీఖు సరిగ్గా 12 గంటలకే మీ సూర్యాన్ని పోలీసులకు లొంగిపోయి తన తప్పులు ఒప్పుకోమనండి. ఆ రోజు నేను సరెండర్ అవుతాను. సమస్యలన్నీ ముగిసిపోతాయి. పదవి పోయినా కనీసం మీరు మనుషులుగానైనా మిగులుతారు. దుర్యోధనుడి కొలువులో ధృతరాష్ట్ర పాలన చాలించి కళ్ళు తెరిచి మీ కొడుకును మందలించండి. వార్నింగ్ ఇవ్వాల్సింది నువ్వు కాదు మేము. నువ్వు ఒక స్మగ్లర్ అయిన పోలీస్ స్టేషన్ కు సాటం చేస్తావేంటి? ఇది ఆర్డర్ కాదు, నేను మీకిచ్చే అవకాశం. జరిగింది చేసింది మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. తప్పక కొందరం బ్రతుకు తెలుగు కోసం కొందరం అందరం తప్పులు చేశాం. ఆ తప్పులు మనందరం దిద్దుకోవడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయకూడదు? చెయ్యండి. సూర్యాన్ని అరెస్ట్ చేసిన తర్వాత. నువ్వు చేసింది మా ముందు ఒప్పుకున్నావు, అతను చేసింది మేము రుజువు చేసుకున్నాక అతను కూడా అరెస్ట్ చేస్తాం. మిస్టర్ ఐజీ సార్, ఇంకా తప్పుడు దోవలు చేతకాని మాటలు చెప్పకండి. ఎన్నో శతాబ్దాల నుంచి జరుగుతున్న అక్రమాలు ఈ 20వ శతాబ్దంతో ముగిసిపోవాలి. కొత్త శతాబ్దంలోనైనా దొంగ దొంగగాను పోలీస్ పోలీస్ గాను బతికేలా చూడండి. ఇచ్చిన గడువులోగా మీ డ్యూటీ మీరు చేసి మీ లా అండ్ ఆర్డర్ కి నేను ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోండి. లేదా గడువు దాటి గడియారంలో ఆఖరి గంట మోగేసరికి మీ చట్టాన్ని ఒక స్మగ్లర్ తన చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ మా నాన్నని చంపుతానని బెదిరిస్తాడా? చూస్తాను. రే చంద్ర, నీ గుండెలు వణికించేదాకా నేను నిద్రపోను రా. రేపు నీ తల్లి ఆపరేషన్ దారిలోనే చేస్తాను రా. ఆపరేషన్. హలో. నమస్తే. ఏంటి? నువ్వు? హలో హలో. ఇన్నాళ్ళు వాడికి మాటలు జారవేస్తుంది నువ్వా? నాకు అనుమానం వచ్చిందని చెప్పలా? Oh, my God.
నమస్తే. ఆ ఫోన్లు చేసేది నువ్వేనా? ఆమా నాంద, వాళ్ళతో నువ్వు నిండా విరోధం అంతా పెట్టుకున్నావు. నీకు వాళ్ళ కుట్రలన్నీ ఎప్పుడీ తెలియం. అందుకోసమే నీతో కోపాలంతా నటించి నీ విరోధుల వైపు ఉండిపోయి తినే ఈరోజు వాళ్ళకి తెరించిపోయి నన్ను పొడిచేశారు. అమ్మని చంపేస్తున్నారు. శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అంబ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. అమ్మను మిలిచి దైవముండదా? అల్లుడు, ఆ రెచ్చిపోయి నీకోసమే తిరుగుతున్నాడట. నువ్వు వాడి కంట పట్టడమే కాదు, అసలు గెట్టవసరం ఉన్నట్టు కూడా తెలియక ఏడ్చాడు. రమ్మని చెప్తాను. నా మాటేను బాబు? ఎక్కడ మీ నాన్న వచ్చి చెప్తున్నాడు. చూడు శివర్యం, ఈనాడు ఒక సీఎం గా రాలేదు, నీ తండ్రిగా కూడా రాలేదు, ఒక మనిషిగా మాత్రం వచ్చాను. ఏది పోగొట్టుకున్న మనిషినైనా ఓదార్చవచ్చును, గాని తల్లిని పోగొట్టుకున్న కొడుకుని ఎవరూ ఓదార్చలేరు. ఈ వయస్సులో ఈ పదవి పోయినా భరించగలను, కానీ నాకు తలకురువి పెట్టవలసిన కొడుక్కి నేను తలకురువి పెట్టే పరిస్థితి మాత్రం కల్పించకు. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, అతను చెప్పిన గడువులోగా పోలీసులకు లొంగిపో.
లేదా నేను రిజైన్ చేసి నిన్ను లాక్కెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇది చెప్పడానికే వచ్చాను. వస్తాను. అల్లుడు, మీ నాన్న గాంధీ అయిపోయినట్టున్నాడేటి? ఇప్పుడు ఎలా? నువ్వు గాడిసే అయిపోవడమే. మీ నాన్న అన్నంత పని చేసి రాజీనామా చేసేస్తాడు. ఈలోగా నువ్వు ఆయన చంపేసేవనుకో. తండ్రి సీఎం తెచ్చాడన్న సానుభూతితో కొడుకు సీఎం అవుతాడు. నువ్వు సీఎం అయితే ఇంకడ్డేటి? ఆ చంద్రాగారు నిన్నేం చేస్తాడు? ఆయన్ని పెట్టను కాల్చినట్టు కల్పించేసి. నీ తండ్రి శవం కంటే నువ్వు సీఎం అవడానికి ఇంకో మార్గం లేదు. నువ్వు పదవీ ప్రమాణం చేయటానికి మాత్రమే బయటకు రావాలి. అప్పటిదాకా ఎక్కడే కాదు, ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. నీ తండ్రిని తీసి పక్కన పెట్టి ఎలా లేపాలో ఆలోచించు. ఆలోచించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూశాం. మీ పరిస్థితి చాలా అపాయకరంగా ఉంది. మీకు వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. ఏంటి నాకా బైపాస్ సర్జరీ? ఎందుకు? ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. రోగి పరిస్థితి రోగికి తెలియదు. మీ అబ్బాయి గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతిన్న కారణంగా ప్రత్యేక వైద్య నిపుణులు వారికి కొన్ని గంటల్లో బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయబోతున్నారు. ఆయన గుండెకు జరిగే ఈ శస్త్రచికిత్స చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త, దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ వారి ఆరోగ్యం బాగుపడాలని మంత్రివర్గం ప్రజలు ప్రార్థనలు జరుపుతూ ఉన్నట్టు సమాచారం అందింది. మరో ముఖ్య ప్రకటన, రాష్ట్రంలో అశాంతికి ముఖ్యమంత్రి గారి మానసిక క్షోభకు కారణమైన చంద్ర అనే స్మగ్లింగ్ కింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. ఇంతమంది మనుషులు, గవర్నమెంట్, సమాజం, ఇందరున్నా వాడు ఇంత పబ్లిక్ గా మోసం చేస్తుంటే ఎవరు ఎందుకు పట్టించుకోరు? స్వార్థం, మెట్టెక్కేవాడి చెప్పు కింద పడుండి బూడిగా చేయడం మన జాతి కనాదిగా ఉన్న బలహీనత. మెట్టెక్కే కాలుని తెగల రకడ వేదానికి సమాధానం. నువ్వు బయటకు వెళ్ళదు. వాడు బ్రతకడం కోసం, నిన్ను చంపడం కోసం చుట్టూ వేలాది మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ప్లీజ్ చంద్ర. ప్రాణం అంటే భయం ఎప్పుడో పోయింది. బ్రతుకు మీద బాధ్యత నా తల్లి చావుతోనే పోయింది. ఇప్పుడు చివరి గెలుపు వాడిదో నాదో తేల్చుకోవాలి. ఒక విచారకరమైన ప్రకటన, ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు బైపాస్ సర్జరీ జరిగిన కొన్ని క్షణాలకు కిడ్నీస్ పనిచేయకపోవటం వల్ల మరణించారు. దివంగత నాయకునికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గం తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించింది. వారి అంతిమ సంస్కారానికి ముందే జనపార్టీ ప్రెసిడెంట్, దివంగత ముఖ్యమంత్రి గారి కుమారుడైన శ్రీ సూర్యంని ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ అధిష్టానం.